శాంతి ఈరోజు మురళి డేటు ఇరవై ఒకటి ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా తండ్రి స్మృతిలో ఉండడము చాలా మధురమైన మిఠాయి దీనిని ఇతరులకు కూడా పంచుతూ ఉండండి అనగా తండ్రి మరియు వారసత్వముల యొక్క పరిచయాన్ని ఇస్తూ ఉండండి అని బాబా చెప్తున్నారు ఈరోజు మురళిలోని ప్రశ్న స్థిరమైన స్మృతిలో ఉండేందుకు సహజమైన విధి ఏమిటి సమాధానము స్థిరముగా స్మృతిలో ఉండాలి అంటే దేహ సహితముగా దేహ సంబంధాలన్నీ మర్చిపోండి నడుస్తూ తిరుగుతూ లేస్తూ కూర్చుంటూ స్మృతిలో ఉండే అభ్యాసం చేయండి ఒకవేళ యోగంలో కూర్చున్నప్పుడు ఎర్ర బల్బు గుర్తు వచ్చినా యోగము తెగిపోతుంది స్థిరమైన స్మృతి నిలబడదు ఎవరైనా కూర్చుని ప్రత్యేకంగా మాకు యోగం చేయించాలి అని ఎవరైతే అంటారో వారికి కూడా యోగం కుదరదు అని బాబా అంటున్నారు పాట రాత్రి ప్రయాణి కూడా అలసిపోకు ఓం శాంతి ఇది యోగానికి సంబంధించిన విషయము ఎందుకంటే ఇప్పుడు ఇది రాత్రి సమయము రాత్రి అనే కలియుగాన్ని పగలు అని సత్యయుగాన్ని అంటారు ఇప్పుడు మీరు కలియుగం అనే రాత్రి నుండి సత్యయుగం అనే పగలులోనికి వెళ్తారు అందుకే రాత్రిని మరచి పగలును స్మృతి చేయండి నరకమును బుద్ధి నుండి తొలగించండి తప్పకుండా ఇది నరకమే అని బుద్ధి చెప్తుంది ఇంకెవ్వరి బుద్ధి ఇలా చెప్పదు బుద్ధి ఆత్మలో ఉంటుంది అంటున్నారు బాబా రాత్రి నుండి పగలులోకి తీసుకుని వెళ్ళేందుకు మళ్ళీ బాబా వచ్చారు అని ఇప్పుడు ఆత్మ తెలుసుకుంది తండ్రి చెప్తారు ఓ ఆత్మల్లారా మీరు స్వర్గములోకి వెళ్ళాలి కానీ మొదట శాంతి ధామానికి వెళ్ళి తరువాత స్వర్గములోకి రావాలి అనగా మొదట ఇంటితో తరువాత రాజధానితో యోగమును జోడిస్తారు ఇప్పుడు మృత్యులోకము అనగా రాత్రి పూర్తి అవ్వనున్నది ఇప్పుడు పగలులోకి వెళ్ళాలి దీనిని ఈశ్వరీయ యోగము అని అంటారు నిరాకార ఈశ్వరుడు మనకి యోగము నేర్పిస్తారు అనగా ఆత్మలైన మనకు నిశ్చితార్థం చేయిస్తారు ఇది ఆత్మిక యోగము అది దేహ సంబంధమైన యోగము పిల్లలైన మీరు ఒకే స్థానంలో కూర్చుని యోగం చెయ్యరు లేక చెయ్యవలసిన అవసరం లేదు ఆ మనుషులు వారు ఎలా కూర్చుంటారో అలాగే కూర్చోమని అందరికీ నేర్పిస్తారు ఇక్కడ మీకు కూర్చోవడం నేర్పించబడదు కానీ సభలో అయితే నియమానుసారముగా కూర్చోవాలి కదా అంటున్నారు బాబా అయితే యోగంలో ఎలాగైనా కూర్చోండి నడుస్తూ తిరుగుతూ పడుకుని కూడా యోగం చేయవచ్చు చిత్రకారుడు యోగంలో ఉంటూ చిత్రము గీయగలడు ఎవరితో యోగాన్ని జోడిస్తారో ఆ శివబాబా చిత్రాన్ని తయారు చేస్తాడు మా తండ్రి అయిన వీరు నిరాకారి ప్రపంచమైన పరంధామములో ఉంటారు అని అతనికి తెలుసు మనము కూడా అక్కడే నివసించేవారము ఆత్మలమైన మనమిప్పుడు తిరిగి వెళ్ళాలి అయితే ఈ విషయము నడుస్తూ తిరుగుతూ కూడా బుద్ధిలో ఉండాలి అని బాబా అంటున్నారు నన్ను తపస్సులో కూర్చోబెట్టండి నాతో యోగం చేయించండి అని అనడం కూడా తప్పే బుద్ధిహీనులైన పిల్లలే ఇలా చెప్తారు అని బాబా అంటున్నారు పిల్లలు ప్రత్యేకంగా కూర్చుని తండ్రిని స్మృతి చేస్తారా అంటే లౌకికంలో నాన్న మాన్న అని అంటూనే ఉంటారు ఎప్పుడు మర్చిపోయేది ఉండదు చిన్నపిల్లలైతే ఇంకా ఎక్కువగా స్మృతి చేస్తారు నోరు బాబా బాబా అని ఆడిస్తూనే ఉంటారు మరిక్కడ పారలౌకిక తండ్రిని ఎందుకు మర్చిపోతారు బుద్ధి యోగము ఎందుకు తెగిపోతుంది అని బాబా అడుగుతున్నారు నోటి ద్వారా బాబా బాబాని అనవలసిన అవసరం కూడా లేదు బాబాను స్మృతి చెయ్యాలి అని ఆత్మకు తెలుసు ఒకవేళ ప్రత్యేకంగా కూర్చునే అలవాటు ఉంటే యోగము కుదరదు ఈ ఈశ్వరీయ యోగాన్ని మీకు ఈశ్వరుడే నేర్పిస్తున్నారు యోగేశ్వరుడు అని అంటారు కదా తండ్రినైనా నన్ను స్మృతి చెయ్యండి అని మీకు ఈశ్వరుడు యోగం నేర్పించారు అక్కయ్య నన్ను యోగంలో కూర్చోబెట్టినప్పుడు మాత్రమే ఆనందం కలుగుతుందని అనుకోకూడదు అలా ఆలోచించే వారి యోగము ఎప్పుడూ కూడా స్థిరముగా ఉండజాలదు అంటున్నారు బాబా గుండెపోటు వచ్చిందనుకోండి ఆ నొప్పిలో ఎవరైనా యోగంలో కూర్చోబెట్టగలరా ఇక్కడ బుద్ధి ద్వారా స్మృతి చెయ్యాలి మనుషులు నేర్పించే యోగాలన్నీ తప్పే ఈ ప్రపంచంలో యోగులు ఎవ్వరూ లేరు అంటున్నారు బాబా వాస్తవానికి ఎవరిని స్మృతి చేసినా అది కూడా యోగమే అవుతుంది మామిడి పండు ఇష్టం అనిపించినట్లయితే దానితో యోగం జోడింపబడుతుంది ఎర్ర లైటు ఇష్టమైనట్లయితే అది గుర్తు వచ్చినా అది కూడా యోగమే అవుతుంది అంటే ఆ వస్తువుతో యోగం కనెక్ట్ అవుతుంది కానీ ఇక్కడ దేహ సైతముగా దేహ సంబంధాలన్నీ మరిచి నా ఒక్కరితోనే యోగాన్ని జోడించండి అని బాబా అంటున్నారు అప్పుడే కదా మీ కళ్యాణం జరుగుతుంది మీరు వికర్మ జీతులుగా అవుతారు తండ్రి వచ్చి సద్గతికి మార్గాన్ని తెలియచేస్తారు తండ్రి తప్ప వేరెవ్వరూ సద్గతిని ఇవ్వలేరు మిగిలిన వారందరూ దుర్గతికి మార్గమును చూపించేవారే సద్గతిని స్వర్గము అని అంటారు ఆత్మల ఇల్లైన ముక్తిధామూ మన ఇల్లు ఈ సమయంలో అందరికీ దుర్గతిని కలిగించేది మనుష్య మతము నిరాకార తండ్రి వచ్చి సద్గతిని ఇస్తారు తరువాత మళ్ళీ కల్పము మనం సద్గతిలో ఉంటాము అక్కడ భగవంతునితో కలిసేందుకు లేక ముక్తి జీవన్ముక్తులను పొందేందుకు అడుగడుగులో అంటే గడప గడపలో వెతకరు కానీ రావణ రాజ్యం ఎప్పుడు ప్రారంభమవుతుందో అప్పుడు అడుగడుగులో కూడా వెతకడం ప్రారంభిస్తారు ఎందుకంటే మనం దిగజారిపోవడం ప్రారంభమవుతుంది కదా అంటున్నారు బాబా భక్తి కూడా ప్రారంభం అవ్వనే అవ్వాలి ఇప్పుడు మనము ఈ శరీరాన్ని వదిలి శివాలయానికి వెళ్తాము అని మీకు తెలుసు సత్యయుగము అనంతమైన శివాలయము ఈ సమయంలో ఇది వేస్యాలయము ఈ విషయాలను గుర్తుంచుకోవలసి వస్తుంది శివబాబాను స్మృతి చెయ్యని వారు యోగులు కారు భోగులు అంటున్నారు బాబా మీరు ఎవరితోనైనా జ్ఞానం వినండి అని చెప్తే మేము రెండు మాటలు వింటాము అని అంటారు అందుకే ఆ రెండు వచనాలు లేక మాటలు అత్యంత ప్రసిద్ధమైనవి మన్మనాభవ మధ్యాజీభవ అనగా నన్ను స్మృతి చెయ్యండి మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి ఈ రెండు వచనాల ద్వారానే జీవన్ముక్తి లభిస్తుంది తండ్రి చెప్తారు నన్ను స్మృతి చేస్తే నిరోగులుగా అవుతారు చక్రాన్ని స్మృతి చేస్తే ధనవంతులుగా అవుతారు ఈ రెండు వచనాల ద్వారా మీరు సదాకాలానికి ఆరోగ్యవంతులుగా ఐశ్వర్యవంతులుగా అవుతారు సరి అయిన విషయమైతే దాని అనుసారం నడవాలి లేదు అంటే బుద్ధిహీనులనే కదా భావిస్తారు అల్ఫ్ మరియు బే ఇవే రెండు వచనాలు అల్ఫ్ అంటే అల్లాహ్ బే అంటే రచన బాబా అల్ఫ్ బే అంటే సామ్రాజ్యము మీలో కొందరికి సామ్రాజ్యం లభిస్తుంది మరికొందరు ప్రజల్లోనికి వెళ్తారు రోజంతటిలో ఎంత సమయం తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేశాము అని పిల్లలైన మీరు లెక్కాచారం ఉంచాలి ఈ శ్రీమతమును తండ్రి ఇస్తున్నారు ఆత్మలకు తండ్రి నేర్పిస్తారు మనుషులు ధనము కొరకు ఎంతగానో తలలు బాదుకుంటారు బ్రహ్మ వద్ద ధనం చాలా ఉండేది అల్ఫ ద్వారా రాజ్యం లభిస్తుందని తెలుసుకున్న వెంటనే ఈ ధనమంతా నేనేం చేసుకుంటాను సర్వస్వాన్ని బాబాకు అర్పించి సామ్రాజ్యాన్ని ఎందుకు తీసుకోకూడదు అని అనుకున్నారు బాబా దీనిని గురించి ఒక పాటను కూడా తయారు చేశారు అల్ఫ్కో అల్లా మిలా బేకో మిలీ బాద్షాహి అల్ఫ్కు అల్లా లభించారు బేకు బాద్షాహి లభించింది అప్పుడే నేను చతుర్భుజ విష్ణువుగా తయారు కావాలి నేను ఈ ధనాన్ని సంపాదించి ఏం చేసుకుంటాను అని బుద్ధిలోకి వచ్చింది అంతే బాబా బుద్ధి తాళాన్ని తెరిచారు ఈ సాకార బాబా ధనాన్ని సంపాదించడంలో ఎంత తలమునకలై ఉండేవారు సామ్రాజ్యం లభిస్తుందని తెలిసిన వెంటనే గాడిద చాకరి ఎందుకు చెయ్యాలి అని తన సర్వస్వాన్ని త్యజించారు అయినా బాబా ఆకలితో మరణించలేదు కదా బాబా వద్దకు ఎవరైతే వస్తారో బాబా వద్దకు ఎవరైతే వస్తారో వారికి చాలా మంచి పాలన జరుగుతుంది ఇంట్లో ఆకలితో మరణిస్తూ ఉండవచ్చు కానీ ఇక్కడ ఎవరైతే శ్రీమతమును అనుసరిస్తారో వారికి బాబా కూడా చాలా మంచి సహయోగమును ఇస్తారు బాబా చెప్తారు బేహద్దు తండ్రిని స్మృతి చేయండి సృష్టి చక్ర జ్ఞానాన్ని స్మృతి చేయండి అప్పుడు మీ నావ తీరానికి చేరుతుంది ఈ మార్గాన్ని అందరికీ తెలియచేయండి కివయ్య అంటే నావికుడు నావను ఒడ్డుకు చేర్చేందుకే వచ్చారు అందుకే ఓ పతిత పావన ఓ నా జీవన నావి కూడా అని గానం చేస్తారు కానీ ఎవరిని స్మృతి చెయ్యాలో ఎవరికీ తెలియదు ఎందుకంటే భగవంతుణ్ణి సర్వవ్యాపి అని అనేశారు ఒక్క శివుని చిత్రాన్ని మాత్రమే భగవంతుడు అంటారు మరైతే లక్ష్మీనారాయణలను బ్రహ్మ విష్ణు శంకరులను భగవంతుడు అని ఎందుకంటారు ఒకవేళ అందరూ తండ్రులుగా అయితే వారసత్వాన్ని ఎవరు ఇస్తారు సర్వవ్యాపి అని అనడం వలన ఇచ్చేవారు ఉండరు తీసుకునేవారు కూడా ఉండరు బ్రహ్మ ద్వారా స్థాపనాని వ్రాయబడి ఉంది పైన శివుడు నిలిచి ఉన్నారు శివ్ బాబా బ్రహ్మ ద్వారా దేవతలుగా చేస్తారు కనుక బ్రహ్మ కూడా దేవతగా అవుతారు ఈ కర్తవ్యము ఒక తండ్రిది మాత్రమే ఏక్ ఓంకార్ అకాలమూర్తి అనే మహిమ కూడా వారిదే ఆత్మ అకాలమూర్తి దానిని మృత్యువు కబళించదు అంటున్నారు బాబా తండ్రి కూడా అకాలమూర్తియే అందరి శరీరాలు సమాప్తమైపోతాయి ఆత్మను ఎప్పుడూ కూడా మృత్యువు కబళించదు అక్కడ ఎప్పుడూ అకాల మృత్యు అనేది సంభవించదు మేము ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకోవాలి అనేది తెలుస్తుంది స్వర్గంలో ఉంటారు కనుక పునర్జన్మ కూడా తప్పకుండా స్వర్గంలోనే కదా లభిస్తుంది ఎక్కడైతే అందరూ నరకంలోనే ఉన్నారు ఫలానా వారు స్వర్గస్థులయ్యారు అని అంటారు కనుక మొదట తప్పకుండా నరకంలో ఉన్నారనే కదా కానీ ఇంతటి సహజమైన విషయాన్ని కూడా ఎవరు అర్థం చేసుకోలేరు అంటున్నారు బాబా సన్యాసులకు కూడా ఈ విషయం తెలియదు వారంటారు జ్యోతి జ్యోతిలో కలిసిపోయింది అని భారతదేశంలో నివసించే భక్తులు భగవంతుణ్ణి స్మృతి చేస్తారు గృహస్థి భక్తులు ఉన్నారు ఎందుకంటే భక్తి ప్రవృత్తి మార్గం వారి కొరకే అయ్యింది వారైతే తత్వజ్ఞానులు మేము తత్వముతో యోగం జోడించి అందులో లీనమైపోతాము అని భావిస్తారు వారు ఆత్మను కూడా వినాశి అని భావిస్తారు సత్యాన్ని ఎప్పుడు ఎవ్వరూ చెప్పలేరు ఒక్క పరమాత్మయే సత్యమైన వారు ఇప్పుడు మీకు సత్యమైన సాంగత్యం ఉంది మిగిలినవన్నీ అసత్యమైన సాంగత్యములే అంటున్నారు బాబా కలియుగంలో సత్యాన్ని చెప్పే మనుషులు ఎవ్వరూ ఉండనే ఉండరు రచయిత రచనలను గురించి ఎవ్వరూ సత్యాన్ని చెప్పరు తండ్రి చెప్తారు ఇప్పుడు నేను మీకు సర్వ శాస్త్రాల సారాన్ని తెలియజేస్తాను ముఖ్యమైన గీతలో కూడా పరమాత్మని పేరుకు బదులుగా కృష్ణుని యొక్క పేరును వేసిస్తారు ఈ సమయంలో కృష్ణుడు శ్యామముగా ఉన్నాడు మనుషులు అర్థం చేసుకునే విధంగా ఇప్పుడు కృష్ణుని చిత్రాలు కూడా తయారు చేయాలి డబుల్ షేడును ఇవ్వాలి అంటున్నారు బాబా ఒకవైపు నల్ల షేడు మరొక వైపు తెల్లని షేడ్ ఇవ్వాలి కామ చితిపై కూర్చోవడం వల్ల నల్లగా అయిపోయారు అని మళ్ళీ జ్ఞానం అనే చితిపైన కూర్చోవడం వల్ల సుందరముగా అవుతారు అని దానిని గురించి అర్థం చేయించగలగాలి అంటున్నారు బాబా నివృత్తి మరియు ప్రవృత్తి రెండు మార్గాలను చూపించాలి ఇనుప యుగమే మళ్ళీ బంగారు యుగముగా అవుతుంది బంగారు తర్వాత వెండి రాగి యుగాలు మొదట నేను కామ చితిపై ఉండేదానిని ఇప్పుడు జ్ఞాన చితిపై కూర్చుని ఉన్నాను అని ఇప్పుడు మీ ఆత్మ చెప్తుంది మనము పతితుల నుండి ఫరిస్తాలుగా అవుతున్నామని మీకు తెలుసు యోగంలో ఉండి మీరు ఏ వస్తువును తయారు చేసినా అది ఎప్పుడూ కూడా పాడవ్వదు అంటున్నారు బాబా బుద్ధి సరిగ్గా ఉండుట వలన సహయోగం లభిస్తుంది కానీ ఇది కష్టము నేను కూడా అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటాను అని ఈ బ్రహ్మబాబా కూడా చెప్తూ ఉన్నారు ఇది చాలా చంచలమైన మరియు త్వరగా చేజారిపోయేటటువంటి ఆట చాలా మంచి అభ్యాసం అవసరం స్థిరమైన స్మృతి నిలబడదు నడుస్తూ నడుస్తూ స్మృతిలో ఉండే అభ్యాసం చేయాలి బాబా అంటున్నారు లెట్రిన్లో కూడా స్మృతి చేయవచ్చు స్మృతి ద్వారా బలము లభిస్తుంది ఈ సమయంలో సత్యమైన యోగము గురించి ఎవరికీ తెలియదు అంటే బాబా అంటున్నారు ఒక్క శ్వాస కూడా బాబా యొక్క స్మృతి లేకుండా ఉండకూడదు శ్వాస శ్వాసలో సెకండ్ సెకండ్ కూడా బాబాను స్మృతి చెయ్యాలి అని చెప్తూ ఉన్నారు తండ్రి తప్ప ఇతరులు ఏ యోగం అయితే నేర్పిస్తున్నారో అదంతా అసత్యమైనదే భగవంతుడు యోగాన్ని నేర్పించినప్పుడు స్వర్గం తయారైంది మనుషులు ఎప్పుడు యోగాన్ని నేర్పించారో అప్పుడు స్వర్గము నుండి నరకముగా తయారైపోయింది ఎవరైనా ఏ కొంచెం విరుద్ధముగా నడిచినా వారి బుద్ధి యొక్క తాళము బంద్ అయిపోతుంది అంటున్నారు బాబా పది పదిహేను నిమిషాలు కూడా స్మృతిలో ఉండలేరు లేకుంటే ఈ యోగాభ్యాసము వృద్ధులకు పిల్లలకు రోగులకు కూడా చాలా సహజమైనది ఇది చాలా మంచి మిఠాయి భలే మూగవారైనా చెవిటి వారైనా వారు కూడా సంకేతాల ద్వారా అర్థం చేసుకోగలుగుతారు తండ్రిని స్మృతి చేసినట్లయితే ఈ ఆస్తి తప్పకుండా లభిస్తుంది అని తెలియచేయండి ఎవరైనా వస్తే వారికి స్వర్గ రచయితైన అనంతమైన తండ్రి నుండి సదా సుఖమునిచ్చే స్వర్గ వారసత్వం ఎలా లభిస్తుందో మేము చెప్తాము అని చెప్పండి ఈ చిన్న చిన్న యుక్తులను కరపత్రాలను పంచుతూ ఉండాలి మనస్సులైతే చాలా ఉమంగం ఉండాలి అంటున్నారు బాబా ఏ ధర్మం వారు వచ్చినా వారికి ఇలా అర్థం చేయించాలి తండ్రి చెప్తున్నారు ఈ దేహధర్మాలన్నింటినీ వదిలిపెట్టండి నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనం అవుతాయి మీరు నా వద్దకు వచ్చేస్తారు మొట్టమొదట దీనిని గురించి నిశ్చయం చేసుకోండి ఈ నిశ్చయం అయిన తరువాతనే మీరు వేరే విషయానికి వెళ్ళండి అని బాబా అంటున్నారు అప్పటి వరకు ముందుకు వెళ్ళకూడదు స్వయాన్ని ఆత్మగా భావించి బాబాను స్మృతి చెయ్యాలి ఇది అన్నింటికంటే ఫస్ట్ క్లాస్ అయినటువంటి విషయము కేవలం రెండు శబ్దాలు మాత్రమే అల్ఫ్ మరియు బే అనగా తండ్రి మరియు వారసత్వము ఈ రెండింటిని తప్పకుండా స్మృతి చెయ్యాలి అని బాబా అంటున్నారు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియస్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే 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 ధారణ కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ మీ సర్వస్వాన్ని బాబాకు సమర్పించి రాజ్యాన్ని తప్పకుండా తీసుకోవాలి తండ్రి మరియు వారసత్వమును రోజంతటిలో ఎంత సమయం స్మృతి చేశాను అనే లెక్కను ఉంచుకోవాలి సెకండ్ పాయింట్ ఏ ఉల్టా నడవడికలు నడవరాదు స్థిరమైన స్మృతిలో ఉండేటటువంటి అభ్యాసం తప్పనిసరిగా చెయ్యాలి అని బాబా అంటున్నారు ఈరోజు వరదానము సర్వశక్తుల ద్వారా ప్రతి ఫిర్యాదును సమాప్తం చేసి సంపూర్ణముగా అయ్యే శక్తిశాలి ఆత్మా భవ సారాంశము లోపల ఏదైనా లోపం ఉంటే అందుకు కారణం ఏమిటి అనేది అర్థం చేసుకుని నివారణ చేసుకోండి ఎందుకంటే మీలో ఏ బలహీనత ఉంటుందో ఆ బలహీనత ద్వారా మిమ్మల్ని మాయాజీతులుగా అవ్వనివ్వకుండా చేయడమే మాయ యొక్క నియమము మాయ అదే బలహీనత యొక్క లాభం తీసుకుంటుంది అంతేకాదు చివరి సమయంలో కూడా అదే బలహీనత మోసం చేస్తుంది అందువలన సర్వశక్తుల స్టాకు జమ చేసుకుని శక్తిశాలి ఆత్మగా అవ్వండి అంతేకాక యోగ ప్రయోగము ద్వారా ప్రతి ఫిర్యాదును సమాప్తం చేసి సంపూర్ణముగా అవ్వండి ఇప్పుడు లేకుంటే మరి ఎప్పుడు లేదు అనే స్లోగన్ను సదా గుర్తుంచుకోండి అని బాబా అంటున్నారు స్లోగన్ శాంతి మరియు ధైర్యత శక్తుల ద్వారా విఘ్నాలను సమాప్తం చేసేవారే విఘ్న వినాశకులు అచ్చా మాతేశ్వరి గారి అమూల్యమైన మహావాక్యాలు మన అసలైన లక్ష్యము ఏది మన అసలైన లక్ష్యం ఏది మొట్టమొదట ఇది తెలుసుకోవడం తప్పనిసరి అది కూడా బుద్ధిలో మంచిగా ధారణ చేసినప్పుడే పూర్తిగా ఆ లక్ష్యంలో మనము ఉపస్థితం అవ్వగలుగుతాము మన అసలైన లక్ష్యము నేను ఆత్మను పరమాత్మ సంతానాన్ని వాస్తవంగా నేను కర్మాతీత ఆత్మను తరువాత నన్ను నేను మర్చిపోవడం వలన కర్మ బంధనంలోనికి వచ్చాను ఇప్పుడు మళ్ళీ అది గుర్తు రావడంతో ఈ ఈశ్వర్య యోగంలో ఉండడం ద్వారా నేను చేసిన వికర్మలు వినాశనం చేసుకుంటున్నాను కనుక మన లక్ష్యము నేను ఆత్మ పరమాత్మ సంతానాన్ని అంతేకాని ఎవరైనా తమను హంసో దేవతగా భావించి ఆ లక్ష్యంలో స్థితమై ఉంటే పరమాత్మ యొక్క శక్తి లభించజాలదు అంతేకాక మీ వికర్మలు కూడా వినాశనం అవ్వవు ఇప్పుడు మీకు ఫుల్ జ్ఞానం ఉంది అంటున్నారు బాబా నేను ఆత్మను పరమాత్మ సంతానాన్ని కర్మాతీతముగా అయ్యి భవిష్యత్తులో జీవన్ముక్త దేవి దేవత పదవిని పొందుతాను ఈ లక్ష్యములో ఉండడం ద్వారా ఆ శక్తి లభిస్తుంది ఇప్పుడు మనుషులు మాకు సుఖము శాంతి పవిత్రత కావాలని కోరుకుంటారు అది కూడా పూర్తి యోగం ఉంటేనే ప్రాప్తి అవుతుంది అని బాబా అంటున్నారు ఇకపోతే దేవతా పదవి అయితే భవిష్య ప్రాలబ్దము అందరి పురుషార్థం వేరు అందరి ప్రాలబ్దము కూడా వేరు ఈ లక్ష్యము కూడా వేరు నేను పవిత్ర ఆత్మను చివరికి పరమాత్మగా అయిపోతాను అనే లక్ష్యములో ఉండరాదు కానీ మనము పరమాత్మతో యోగం జోడించి పవిత్ర ఆత్మగా అవ్వాలి అంతేకాని ఆత్మ పరమాత్మగా అవ్వడం కాదు అని బాబా అంటున్నారు అచ్చ ఓం శాంతి